చెప్పాలి కదా మీరు అడిగేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ సినీ నటులు, ఎవరికి సందేహం లేదు. నా క్యారెక్టర్ ఏదో పెట్టి నన్ను ఆయన దూషించడం ఏదో ఒక చిన్న బిట్ పెట్టారని నేను విన్నా. ఆ టీవీల్లో కూడా కొన్ని టీవీల్లో వచ్చింది, అది కూడా నేను చూసా, కానీ సినిమా నేను చూడలా. దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరికీ తెలుసు నాకు ఎవరైనా ఎవరికన్నా కొంత మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరి మీదైనా నాకు కోపం ఉంది, ఎవరి మీదైనా నాకు కక్ష ఉంది, ఎవరైనా నా శత్రువు ఫిక్స్ చేసుకుంటా, వీడు నా శత్రువు. ప్రాక్టికల్గా నేనేం చేయలేను ఆ శత్రువుని. ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళి, మీ సినిమాలో కూడా చూసి ఉంటారు, కథల్లో కూడా విని ఉంటారు, ఇంటికి వెళ్ళి ఆ శత్రువు బొమ్మ తయారు చేసి రోజు సచ్చరా అంటుంటారు. లేదంటే ఒక పెద్ద బొమ్మ వేసి తుపాకీ ఉంటే మరి ఇప్పుడు ఉందో లేదో పవన్ కళ్యాణ్ దగ్గర సచ్చరా అంటాడు. ఆ సాగతిగా ఉంది. నా మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడరయ్యా, రాజకీయంగా ఏదైనా చెయ్యి, రాజకీయంగా ఏమీ చెయ్యలేని అసమర్థుడవి, నన్ను ఎదుర్కోలేకపోతున్నావు, అందువల్ల నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బులు ఖర్చు పెడితే ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి దాన్ని పట్టుకుని తిట్టి ఆనందపడుతున్నావు. ఏమానందం అంటారు తెలుసదండి, సునకానందం. ఆ సునకానందం పడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయాడు. సంతోషం. ఇక సునకానందం పడుతూ ఉంటామే తప్ప నీకు వేరే మార్గం లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించండి. నేను డ్యాన్స్ వేశాను, ఏ సందర్భంలో వేసాను, రోజు నాకు ఎవరో డబ్బులు ఇస్తే డ్యాన్స్ వేయను, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకు డ్యాన్స్ వేయను, లేదు రోజు అసెంబ్లీకి వస్తే డ్యాన్స్ వేయను. దట్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్. అది డ్యాన్స్ అంటం కంటే ఆనంద తాండవం. సంక్రాంతి భోగి మంటల్లో నేను ముగ్గులు పోటీలు పెట్టి అద్భుతంగా ఫంక్షన్ చేసి ఆ రోజునే ఆనంద తాండవం చేస్తా. అది నాకు అలవాటు. ఈ సంవత్సరం చేశా, అంతకుముందు సంవత్సరం చేశా, నాది పట్టుకుని సినిమాల్లో పెట్టి ఆనందపడిపోతున్నది సునకానందం. నేను ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేయను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని డ్యాన్స్ చేయను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే నువ్వు నా డ్యాన్స్ని కామెంట్ చేసే పరిస్థితికి దిగజారిపోయావు. పాపం ఏం చేస్తావు.